నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్, ఒక అంతఃపురం, ఒక మురారి, అట్లా ఎన్నో సినిమాలు. ఈ సినిమా ఒక లైఫ్ చూపెట్టాడు, ఒక ఎక్స్ట్రాడినరీ మెసేజ్ చెప్పాడు. తల్లిదండ్రులు పెద్దోళ్ళు అయిన తర్వాత అనాథాశ్రమాలు ఎన్నెన్నో చూస్తా ఉన్నాం. అమ్మ నాన్నలు చాలా ఇంపార్టెంట్, వాళ్ళు లేకపోతే మనం లేదు. అమ్మ నాన్న అనేది ఒక ఎక్స్ట్రాడినరీ కొడుకు మా కృష్ణవంశీ అంత అద్భుతంగా చెప్పాడు. ఎక్కడ బోర్ లేదు, బ్రహ్మాండంగా ఉండు. ఒక ఎక్స్ట్రాడినరీ ప్రకాష్ రాజుని, ఒక అద్భుతమైన బ్రహ్మానందాన్ని, ఒక ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ రమ్యకృష్ణ గారిని సినిమాలో చూస్తాం. కళ్ళమ్మి నీళ్లు తెప్పించారు వీళ్ళు ముగ్గురు. రంగమార్తాండ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఋషి గారు అంటే మాకు బాబుగా తర్వాత మంచి నేటివిటీలో రొమాన్స్ ఎక్కువ ఉంటుంది వంశీ గారి సినిమాలో. అలాంటిది ఈ సినిమాకి వస్తే ఆయన బేసిక్గా హ్యూమన్ ఎమోషన్స్తో రొమాన్స్ చేశారు ఈ సినిమాలో. విషాదానికి విషాదానికి మధ్య విరామమే ఆనందం. ఇంత ఇంటెన్సిటీ లైన్ ఈ మధ్యకాలంలో ఏ తెలుగు సినిమాలో నేను వినలేదు. థ్యాంక్ యూ. అంటే తెలుగు భాష మీద ఆయన ఉన్న మక్కువ కానీ, తెలుగు సంస్కృతి కానీ, మధ్య మధ్యలో పాలభూమి పద్మరాజు గారు, ఉన్నాయి నర్సు, ముళ్ళపూడి వెంకటరమణ గారు, వేటూరి గారు నుంచి ఇవన్నీ చదువుతుంటే నిజంగా ఇవన్నీ వస్తుంటే డైలాగ్స్ సినిమా చూసినట్టు లేదు. ఒక లైబ్రరీలో దట్టు ఒక తెలుగు లైబ్రరీలో తిరిగి వచ్చినట్టు ఉంది. ఫ్రాంక్గా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వంశీ గారు కెరీర్ బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. బేసిక్గా ఆయన షార్ట్ మేకింగ్ అండ్ ట్రెండ్ సెట్టర్. వంశీ గారు టేకింగ్ అంటే కాలేజ్ డేస్ నుంచి మాకు చాలా ఇష్టం. దీంట్లో ఎక్కడ కూడా వంశీ గారిలో ఉన్న టేకింగ్ పట్ల ఉన్న యాంగిల్ అంటే దానిలో ఉన్న టెక్నీషియన్ డామినేట్ అవ్వకుండా వంశీ గారు హార్ట్తో తీశారు ఈ సినిమా. అండ్ ఇప్పుడు దాకా వంశీ గారు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు. ఈ ఒక్క సినిమా ఒక ఎత్తు, అంత గొప్ప సినిమా. అలాగే అదొకటే కాదు, వంశీ ఒక్కటే కాదు, ఇందులో చేసిన ప్రతి యాక్టర్ వాళ్ళు ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు. ఈ ఒక్క సినిమా ఒక ఎత్తు. ఇంత ఎమోషనల్గా మూవ్ చేసింది అనుకుని ఇంటర్వెల్లో కూడా నేను ఆడిటోరియంని ఆ థియేటర్ని వదిలి బయటకు రాబోతు కాలేదు. నాకు ఐ డెంట్ వాంట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఎమోషన్. వంశీ గారి సినిమాకి ఎప్పుడు నేను ఆయనకి అసిస్టెంట్గా చేసినప్పుడల్లా ప్రతి ఒక్క యాక్టర్ ఒక్క ఛాన్స్, ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ అని ప్రతి యాక్టర్ అడిగేవారు ఆయన. ఎందుకు అంటే ఇప్పటి వరకు వాళ్ళలో కనపడిన ఒక కోణం నేను ఇలా బయటికి లాగుతారు, అది ఏదో చేస్తారు మ్యాజిక్ మొత్తానికి. అండ్ ఆ యాక్టర్ని వాళ్ళని వాళ్ళు రీఇన్వెంట్ చేస్తే ఒక అవకాశం దొరుకుతుంది. ఇప్పటికీ ఈ సినిమాలో కూడా చేశారు. అంటే కొన్ని వందల సినిమాలు చేసిన బ్రహ్మానందం గారి నుంచి ఒక కంప్లీట్లీ అసలు మేమందరం అసలు షాక్ అయిపోయాం ఆ కోణం చూసి. అండ్ రమ్యకృష్ణ గారి నుంచి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు రామకృష్ణ గారితో, ఒక చాలా సాఫ్ట్, మనందరి మదర్స్ కనబడతారు అందులో, ఒక చాలా సాఫ్ట్గా తక్కువ మాటలతోటి ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ తోటి ఎంత అసలు ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ. ఎక్స్ట్రాడినరీ. ఐ మీన్ మీరే చేయగలరు గుడ్ టు హ్యావ్ యూ బ్యాక్ బాస్. థ్యాంక్ యూ. వెయిట్ చేస్తా ఉన్నాను. అంటే ఎనీస్ ఎవ్రీ సినిమాకి నేను ఆయన విశ్వరూపం ఒకటి ఉంటుంది సార్, ఆయన అది చూస్తాం చూద్దాం చూద్దాం అని వెయిట్ చేస్తున్నాను. ఇవాళ ఫెంటాస్టిక్ ఫిలిం, ఎస్పెషల్లీ యాక్టింగ్ వీడు ప్రకాష్ రాజు గారు అని, బ్రహ్మానందం గారు, రమ్యకృష్ణ గారు అని స్పెక్టా. అంటే ఈ మధ్యకాలం నేను థియేటర్లో కూర్చొని ఇన్వాల్వ్ అయిపోయి కళ్ళనీళ్ళు ఆటోమేటిక్గా స్పాంటేనియస్గా కారణం అనేది జరగలేదు. ఇది సినిమాలో జరిగింది, అదే ఆడియన్స్ డెఫినెట్గా జరుగుతుంది. సో అంటే డైలాగ్స్ బాగున్నాయి, యాక్టర్స్ అద్భుతంగా చేశారు, డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, ఇవన్నీ చెప్పే అర్హత స్థాయి నాకు ఇంకా రాలేదు. ఒకటే చెప్తాను, అద్భుతం అద్భుతం. చివరి 30 నిమిషాలు అత్యద్భుతం. దయచేసి ప్రేక్షకులందరూ ఇది థియేటర్లోనే చూడాలి. కొన్ని సినిమాలు థియేటర్లో చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో థియేటర్లో చూడకపోతే ఈ సినిమాలు మీరు మిస్ అయిపోతారు. అద్భుతమైన సినిమా. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి సినిమా మళ్ళీ మాకు. థ్యాంక్ యూ.